సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీపీసీసీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా కార్యాలయాల మండల కార్యాలయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళు కొనేది పోయి కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం మరి రైతులతోటి మరి ఒక చెలగాటం ఆడుతూ మరి ఉద్యమాలకు ప్రతిపక్షాలు చేయాలన్నా అధికార పక్షాలే చేసుకుంటా కాలయాపనం చేస్తారు. మరి రైతాంగం ఇప్పటి వరకు నెల రోజులైతోంది వరి కోతలు కోసి కళ్ళాలలో ధాన్యం పెట్టి మరి వర్షాలకు తడిసి రైతులు వేరే పని చేసుకోకుండా 6 నిమిషాలు రాత్రి అనక పగలనక కళ్ళాలలో ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చుకుంటా మిల్లర్లు కూడా ప్రభుత్వం ఒక 68 గ్రాములు ఒక 100 గ్రాముల వడ్లకు 68 గ్రాములు రావాలని దానితోటి మిల్లర్లు కూడా మొత్తం నూకలు ఎక్కువ నలుచుకుంటా ఒక దానికి సంబంధించి ఒక మిషన్ ఏర్పాటు చేసి రైతులకు చాలా ఇబ్బంది ఏర్పాటు చేస్తాను. మిల్లులలో కూడా కల్లాల నుంచి పోయిన లారీలు కానీ వాటిని దించకుండా 3-4 రోజుల నుంచి కూడా మరి మిల్లర్ల వద్దనే ఉంటే లారీ యజమానులు కాంట్రాక్టర్లు కూడా పంపడం జరగలేదు. కల్లాలలో కూడా ఈ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనిని ప్రభుత్వం వెంటనే మరి తగు చర్యలు తీసుకొని కల్లాల నుంచి తొందరగా కొనుగోలు చేసే విధంగా చేయాలని దీనికి ఇదే అంతం కాదు ఇంకా రాబోయే రోజుల పూర్తి చివరి కింద వరకు కొనే వరకు మా పార్టీ పక్షాన మరి పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినాం.